టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే మా యొక్క ఈమెయిల్ notvaidyam@gmail.com మెయిల్ చేయండి, మేమే మిమ్మల్ని సంప్రదిస్తాం. ఈరోజు మనకు కావాల్సినటువంటి ఆరోగ్య నియమాలు ఏంటి, ఒక వ్యక్తికి ఎలాంటి వ్యాధి సోకకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉండడానికి కావాల్సినటువంటి ఆరోగ్య నియమాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలు కనుక మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే మీరు వృద్ధాప్యంలో కూడా మీకు ఎలాంటి వ్యాధి లేకుండా ఎంతో ఆరోగ్యంగా యవ్వనంగా ఉండడానికి 100% ఈ చిట్కాలు అనేది సహాయపడతాయి. అయితే ఇవి మనము నిత్య జీవితంలో రోజు చేసేటియే, కానీ కొంచెం ఆర్డర్ లేకుండా కొంచెం తెలియక చేయడం వల్ల మనం ఎన్నో వ్యాధులకు గురవుతుంటాం. ఇప్పుడు వాటిని ఒక క్రమ పద్ధతిలో ఎలా చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగానే లేవాలి. మలమూత్ర విసర్జన అనంతరం కనీసం 3 కిలోమీటర్లు, పురుషులైతే 5 కిలోమీటర్లు నడక చేయడం మంచిది. అంతేకాకుండా సాయంత్రానికి కూడా భోజనం అయిన తర్వాత 1 కిలోమీటర్ అయినా నడవడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల మంచి జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. ఇకపోతే రాత్రిపూట భోజనం చేయడానికి నిద్రపోవడానికి కనీసం 3 గంటల ముందు లేదంటే 2 గంటల ముందు అయినా సరే భోజనం చేయడం అనేది మంచిది. తిన్న వెంటనే పడుకోవడం వలన జీర్ణశక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 10 లోపు పడుకోవడమే చాలా ఉత్తమమని ఎన్నో అధ్యయనాలు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్తున్నారు. అంటే మనిషికి కనీసము 8 నుంచి 10 గంటల నిద్ర అనేది కంపల్సరీ అవసరం. కాబట్టి 10 పండుకుంటే కనుక మనకు కనీసం 6-7 వరకు అయినా కూడా మనం లేవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము స్నానం చేసిన వెంటనే భోజనానికి ఉపక్రమిస్తాం. అలా చేయడం అనేది మంచిది కాదు, దానివల్ల జీర్ణశక్తి చెడిపోతుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. స్నానం చేసిన తర్వాత 1 గంటకు మాత్రమే భోజనం చేయాలి. అలాగే చేసిన తర్వాత ఆ ఆహారాన్ని కనీసం 15-24 సార్లు నవిలిన తర్వాతనే మింగడము ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇకపోతే రాత్రి వండిన వంటకాలను మనం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకొని మళ్ళీ ఉదయాన్నే వేడి చేసుకొని తింటూ ఉంటాము. అలా కనుక తిన్నట్లయితే మీ కళ్ళు బరువుగాను, మొద్దుబారినట్లుగాను, చురుకుతనం లేకుండా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట దాదాపుగా వండుకునే అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగానే చూసుకోవాలి. ఫ్రిడ్జ్లో దాచుకొని మళ్ళీ ఉదయాన్నే తినడం మంచిది కాదు. ఇకపోతే దంతాలు శుభ్రం చేసుకున్న వెంటనే, అంటే బ్రషింగ్ చేసుకున్న వెంటనే ఏ వస్తువు తినకుండా 5-6 తులసి ఆకులు కనుక నమిలి తిన్నట్టయితే ఎలాంటి జ్వరం రాకుండా ఉండడమే కాకుండా ఇది మంచి జీర్ణశక్తిని కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే చాలామంది ఉదయాన్నే వేడివేడి పాలు తాగడం కానివ్వండి, టీ తాగడం కానీ చేస్తూ ఉంటారు, అది సహజమే. దీనివల్ల మైండ్ కూడా మంచి రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఇలా చేసిన వెంటనే చల్లటి నీళ్ళు త్రాగరాదు. అలా త్రాగినా అనుకో మీ దంతాలు, వాటి చిగుర్లు బలహీనపడిపోయి అది తొందరగానే ఊడిపోవడం అనేది జరుగుతుంది. వేడిగా ఉన్న వస్తువులు కానివ్వండి, మసాలాలు అధికారంగా ఉన్నాయి, తినవద్దు. కావాలంటే అవి చల్లారిన తర్వాత తినడం మంచిది. అట్లు తిన్నట్టయితే కడుపులోని పేగులు బలహీన పడిపోయి డైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఇక రాత్రి పడుకునే ముందు 1 అరగంట ముందైనా పాలు త్రాగి పడుకోవడం వల్ల మంచి మైండ్ రిలాక్సేషన్ అయ్యి నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాకుండా తెల్లవారు లేవగానే ముఖం కడుక్కోకుండా పర్వాలేదు, మంచినీళ్ళు మాత్రం 1/2 లీటర్ నుంచి 1 లీటర్ నీళ్ళు తాగడం వల్ల మనకు మంచి డైజెషన్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెట్ అవ్వడం జరుగుతుంది. చాలామంది ముఖం కడుక్కోకుండానే బెడ్ కాఫీ అది తాగుతారు. అయితే మనకు బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము పొద్దున లేవగానే మన నోటిలో మనకు ఎంతగానో ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా అనేది తయారవుతుంది. అది అలాగే కడుపులోకి పోవడం వల్ల మన శరీరానికే కాకుండా మన జీర్ణ వ్యవస్థ కూడా అది ఎంతో మేలు చేస్తుంది. అందుకనే చాలామంది బెడ్ కాఫీ, బెడ్ టీ, వాటర్ తాగుతూ ఉంటారు. అది చాలా మంచి పద్ధతి, తాగవచ్చు. ఇకపోతే మధ్యాహ్నం పూట కనీసం 1 గ్లాస్ అయినా భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం అనేది ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది, చలవ చేస్తుంది కూడా. అంతేకాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఆకలిగా ఉన్నప్పుడు బాగా నీళ్లు తాగుతూ ఉంటారు, బాగా దాహం ఉన్నప్పుడు నీరు తాగడం మానేసి అన్నం తింటూ ఉంటారు. ఇలా రెండింటికి ఆపోజిట్గా ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీ స్టమక్ అనేది దాని యొక్క డైజెస్ట్ సిస్టమ్ చెడిపోవడమే కాకుండా సరిగా జీర్ణం కాకుండా అల్సర్, కడుపులో పుళ్ళు, వాపు, కడుపుబ్బరం, ఇలా ఎన్నో రకాలైనటువంటి స్టమక్ సంబంధించిన వ్యాధులకు అది దారితీయడం జరుగుతుంది. కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం తినండి,
వాటర్ అంటే దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగడమే ఉత్తమం చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాలన్నీ కనుక మీకు నచ్చినట్టయితే నాకు ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దీని తర్వాత పార్ట్ 2 కూడా వస్తుంది. వాటి వల్ల మనం మరింత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ.